Sir, you can see, ma'am, yeah, ma'am. టీడీపీకి దా విక్టరీ. మ్యామ్, హౌ కాన్ఫిడెంట్ ఆర్ యు మ్యామ్ దిస్ టైమ్ ఫర్ ద విక్టరీ? యా, ద పీపుల్ హావ్ కమ్ అవుట్. ద టర్నోవర్ ఓన్లీ షోస్ దట్ పీపుల్ వాంట్ డెమోక్రసీ, దెన్ దే వాంట్ దే వాయిస్ టు బి హర్డ్. సో ద టర్నోవర్ ఇస్ గుడ్ అండ్ ఐఎమ్ ప్రేయింగ్ దట్ we should get people's government. That's the only thing I'm praying. You think sir will come back as the chief minister, Mr. Chandrababu? Yes, he will. He will come back and he'll work for the people. Madam, gathan kanti sir baga polling sir namalaya sir ekam sir ekam sir sir idu pattukondi manam aithe lopal chusamandi turnover adi chaala baundi adinu mahila shaktulki nenu okate korutunnanu prati okka stree తన కుటుంబం గురించి ఆలోచించి కుటుంబం కుటుంబాన్ని ముందుకు తీసుకురావాలి. ఎందుకంటే స్త్రీ అనేసరికి మనం కుటుంబం గురించి ఆలోచిస్తాం, మన బిడ్డల గురించి, వాళ్ళ ఉద్యోగాల గురించి, మన ఇంట్లో ఉండే మన భర్త గురించి ఆలోచిస్తాం. కనుక స్త్రీల్ని ముందుకి వచ్చి వాళ్ళ ఇంట్లో కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని వాళ్ళు మనం కోరుకుంటాం. కనుక మహిళా శక్తి కదిలి రావాలని నేను కోరుతున్నానండి. What should the voters vote for? That is like the government. What are the issues? What are the issues? I have seen the government for the past 5 years. ఎస్, పోలింగ్ కేంద్రాల దగ్గర మాత్రం ఓటర్ల జన జాతర తలపిస్తోంది. సో భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకి ఓటర్లు ఉదయం 6 గంటల నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు లైన్లలో బారులు తీరారు. ఇప్పటికే ప్రముఖులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏపీ సీఎం జగన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాం. చిన్న విరామం తీసుకుందాం. చూస్తున్నానండి ఏబిఎన్. ఎలక్షన్ కమిషన్ కూడా ఎప్పటికప్పుడు కంప్లైంట్ చేశాం. ప్రాథమికంగా మాకు పొంగునూరు వచ్చింది, మాచర్లో వచ్చింది, రెండు దిక్కల్లో వస్తే అప్పటికే నేను కంప్లైంట్ చేశాం. అధికారులతో మాట్లాడుతున్నాం. అదే మాదిరిగా ఎలక్షన్ కమిషన్ కూడా అప్రోచ్ అయ్యాం. నేను ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరుగుతున్నాయి, ఇది రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాదు. ఆ విషయమే నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఒకటే కోరుతున్నా, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా కార్యకర్తలు కూడా గమనుండరు. తినైనగా లా అండ్ ఆర్డర్ ప్రకారం మీరు ఓట్లేయండి, ప్రజా అభిష్టం నెరవేరాలి.